విత్తన నాణ్యతను తెలిపేందుకు, నకిలీదారుల ఆట కట్టించేందుకు విత్తన కంపెనీలు ఆధునిక సాంకేతికతతో ముందుకొస్తున్నాయి. నకిలీ ఉత్పత్తుల అసలు ఉత్పత్తుల అని వినియోగదారులు నిర్ధారించుకునేందుకుగాను మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దాదాపు అన్ని విత్తన కంపెనీలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ఆయా కంపెనీల యాప్ల ద్వారా విత్తన ప్యాకెట్లను స్కాన్ చేస్తే వచ్చే వివరాల ఆధారంగా అసలు ఓ నకిలీవో తెలుసుకునే అవకాశముంటుంది. స్మార్ట్ఫోన్ లేని రైతులు ప్యాకెట్పై ఉండే స్క్రాచ్ కార్డు వెనుక ఉన్న నెంబర్కు ఫోన్ చేస్తే చరవాణికి కంపెనీ నుంచి సమాచారమొస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంపై జిల్లా వ్యవసాయ అధికారులు సైతం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏదైతేనా సరే ఒక విత్తనం క్వాలిటీదా కాదా, ఒక విత్తనం కంపెనీలో తయారైందా లేదా అని తెలుసుకోవడానికి ఇంతకుముందు ఏంటంటే ప్యాకెట్ మీద ఉన్న వివరాలు చూసి తెలుసుకోవడం ఆస్కారం ఏర్పడేది. కానీ మన దేశ ప్రభుత్వం ఏంటంటే ఇంకా వారికి ఇవి జిన్నైన ప్రోడక్టా కాదా అని తెలియడానికి ప్రతి ప్యాకెట్ మీద క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయడానికి పెట్టింది. స్మార్ట్ ఫోన్ కనుక ఉంటే దానిలో స్కాన్ అనే ఆప్షన్ తీసుకొని క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే ఈ వెరైటీ ఏంటి, ఇది లాట్ నెంబర్ ఏంటి, ఇది ఎప్పుడు తయారైంది అనే వివరాలు పూర్తిగా వస్తూ ఉన్నాయి. దీంతోపాటు ప్రతి కంపెనీ వారు కూడా హోలోగ్రామ్ అనేది ఇస్తూ ఉన్నారు. దీన్ని చూస్తే ఆ కంపెనీకి సంబంధించిన హోలోగ్రామ్ ఉంటూ ఉంది. ఇక్కడైతే క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే ఉందో దాన్ని కనుక మనం స్కాన్ చేసుకుంటే ఇది ఏ కలర్లో మీ ముందు ఉందో మీరు ఉన్నారో అదే కలర్లో వస్తే అది ఒరిజినల్ ప్యాకెట్ అని, లేదా అది కాకుండా రెడ్ కలర్లో వస్తే మాత్రం నకిలీ అని మనం తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరికైతే స్మార్ట్ ఫోన్ లేదో వాళ్ళు ఈ పైన కనపడుతున్న ఆ గోల్డెన్ కలర్ కనుక మీరు స్క్రాచ్ చేసేస్తే దాని కింద ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని కనుక కస్టమర్ కేర్కి కనుక పంపిస్తే వాళ్ళు మీకు ఒక మెసేజ్ పంపిస్తారు ఈ విత్తనాలు ఒరిజినల్వి అనేది. ఇవి తెలుసుకోవడానికి ఇలాంటి ఏర్పాట్లు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయడానికి, అవి నాణ్యమైనవా డూప్లికేట్వా తెలుసుకోవడానికి రాశి కంపెనీ తరఫున జెన్చెక్ యాప్ ద్వారా మన విత్తనం ఒరిజినలా కాదా అనేది ఒక చిన్న పద్ధతి ద్వారా మనం కనుక్కోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి జెన్చెక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి ఈ విధంగా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే నాణ్యమైన విత్తనమా కాదా అనేది మనకు ఒక మెసేజ్ రూపంలో వస్తుందండి. స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు, అలాంటి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కనిపించే 15 అంకెల నెంబర్ని మనం రాసి జెన్చెక్ కాల్ సెంటర్కి మనం మెసేజ్ చేసినట్లయితే మనకి ఆ విత్తనం నాణ్యమైన విత్తనమా కాదా అనేది మనకి మెసేజ్ రూపంలో తిరిగి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో రిప్లై మెసేజ్ అనేది రావటం జరుగుతుంది. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.